హైదరాబాద్ నగర్ హుడా కాలనీలోని ఫర్నిచర్ గోదాములో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది గోదాంలో రసాయన డబ్బాలు గ్యాస్ సిలిండర్లు ఉండటంతో తీవ్రత పెరిగింది మంటలు ఎగిసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు రెండు ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలు ఆర్పారు రెండు రోజుల క్రితమే మరో గోదాంలో అగ్ని ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు ప్రమాదాల పట్ల అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ప్రైవేటు బస్సు ట్రాలీ ఆటో ఢీకొని ఒకరు మృతి చెందారు బైపాస్ రోడ్లోని అల్గోల్ చౌరస్తా వద్ద రోడ్డు దాటుతున్న ట్రాలీ ఆటోను ముంబై నుంచి హైదరాబాద్ వెళ్తున్న ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది ఒక్కసారిగా మంటలు చెలరేగి ఆటో పూర్తిగా దగ్ధమైంది అందులో ప్రయాణిస్తున్న సమీర్ అనే వ్యక్తి సజీవదహనం కాగా షేక్ ఇమాం కలీం కుమార్ సింగ్ తీవ్రంగా గాయపడ్డారు కర్ణాటకలోని ఉద్గిర్ ప్రాంతానికి చెందిన పెళ్లి బృందం హైదరాబాద్ నుంచి సామాగ్రిని తీసుకుని వెళ్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు క్షతగాతులను హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు